కట్టితో కైలాసమా కట్టితో నరకమా అనే ఈ పాఠాన్ని ఈ దినాన్ని మనం ఆలోచన చేద్దాం. బైబిల్ మానవ బ్రతుకు సంబంధించిన ఎన్నో విషయాలు బైబిల్ తెలియజేసింది. బైబిల్ నేర్పించినంతగా బైబిల్ చెప్పినంతగా మానవ దేహాల గురించిన వివరణ మరింక ఏ గ్రంథములోనూ లేదని చెప్పాలి. మరి ఏ గ్రంథంలోనూ లేదు, కేవలము బైబిల్ గ్రంథంలో మాత్రమే రాయబడిన సంగతి. ఈరోజు మీరు నేర్చుకుంటున్న ఈ పాఠం, ఎన్వి బ్రహ్మం అనే ఆయన బైబిల్ భండారం అనే పుస్తకాన్ని రాస్తూ ఆ పుస్తకంలో 100 తప్పులు ఉన్నాయని, బైబిల్లో 100 విషయాలను 100 ప్రశ్నలను అడిగాడు, ఇవి తప్పులే అని నిరూపించే కార్యక్రమం చేసుకుని కోర్టులో గెలుచుకోవటానికి అతను ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అతను 62వ సంవత్సరంలో గెలుచుకుంటే, మరి జయశాలి గారి దగ్గరికి ఆ పుస్తకం వచ్చింది 89వ సంవత్సరంలో. 89-90 సంవత్సరాల్లో ఆయనకి చేతికి అందింది. ఆ పుస్తకం చదివిన వెంటనే ఎన్వి బ్రహ్మానికి రిజిస్టర్ నోటీస్ పంపిస్తూ, నీవు 100 తప్పులు రాసావు, 100 తప్పులు ఉన్నాయన్నావు, బైబిల్ తప్పులు తడికి అన్నావు, దాన్ని నేను నిరూపిస్తాను, సిద్ధంగా ఉంటావా అని అడిగి, మరి విజయనగరంలో బహిరంగ వేదిక ఏర్పాటు చేసి 4 రోజులు బహిరంగ సభలో అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కార్యక్రమం ఆనాడు జయశాలి గారు చేశారు. నేను జయశాలి గారి మీటింగ్కి వెళ్ళటం అదే ప్రప్రథమం చిన్నతనాన్న ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు, మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తున్నప్పుడు ఒళ్ళు జలధరించు. ఎలాగ అపార్థం చేసుకున్నాడో అనేది మరి ఆ వివరణ ఇచ్చినప్పటికీ నిజంగా ఆశ్చర్యమైపోయింది. ఇంతకీ అన్వి బ్రహ్మం ఎందుకు రాలేదంటే, నువ్వు ఎలాగ అపార్థం చేసుకున్నావో అన్నది మచ్చుకు నేను రాసి పంపిస్తున్నానని ఒక 2-3 క్వశ్చన్లకు రాసి పంపించారండి. అది చూస్తున్న ఎన్వి బ్రహ్మం హట్ అయిపోయాడు. వెళ్ళిపోతే ఈ చేతిలో ఓడిపోతామని ఆయనకి తెలుసు. ఓడిపోయినట్టుగా ప్రకటిస్తానని కూడా రాలేదంటే ప్రజల మధ్య బాహాటంగా ఓడించగలిగిన సబ్జెక్ట్ ఈయనకు ఉందని అతనికి అర్థమైపోయింది. అతను అడిగిన 100 ప్రశ్నలు ఒక ప్రశ్న బొందుతో కైలాసం యేసు ఒక్కడికేనా అని ప్రశ్న వేశాడు. అంటే యేసుక్రీస్తు ఒక్కడే శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళు ఎవరో పరలోకం శరీరాలను ధరించుకుని వెళ్ళలేదా అని వేసి ఒక చోట ఒక రకంగా చెప్పింది, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవని ఒక చోట చెప్పి, మరి యేసుక్రీస్తు ఎందుకు అదే శరీరంతో వెళ్ళాడు అని ప్రశ్న వేసి ఒకదానికొకటి భిన్నంగా బైబిల్లో ఉన్నది అని అతడు తన పుస్తకంలో రాసి బైబిల్ గురించి ఒక చెడ్డ అభిప్రాయాన్ని మరి చదువుతున్న పాఠకులకు తెలియపరచాలనే ఉద్దేశంతో, బైబిల్కి దూరం చేసేయాలనే ఉద్దేశంతో ఒక హేతువాది అతను ఎన్వి బ్రహ్మం. అతడు చేసిన కార్యక్రమం అది. దాన్ని మరి ఈరోజు ఆ పుస్తకానికి ఎలాంటి విలువ లేకుండా అది అంతా తప్పు రాశాడు ఎన్వి బ్రహ్మం అని మరి 1989 సంవత్సరం నుంచి మరి ఆంధ్రాలో ఉన్న అతడు తెలుగు రాశాడు కనుక తెలుగు చదివిన అందరికీ మరి ఎలుగెత్తి చెప్పిన ఆయన జయశాలి గారు అని చెప్పక తప్పదు. కనుక దాని విలువ లేదండి, ఇప్పుడు దాని రూపురేఖలు మాసిపోయినాయి. అది దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరో, దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకుని ఏమంటే బ్రహ్మం గారు ఎలా రాశారు కదా, ఎన్వి బ్రహ్మం ఎలా రాశాడు కదా అని అడిగితే డిప్లొమో చదివిన మన కుర్రోడు అందులో ఉన్న 100 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేస్తాడండి. అంతగా మరి వచ్చింది. అందులో భాగంగానే కట్టితో కైలాసమా కట్టెతో నరకమా అనే ఈ పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. కట్టె అంటే
శరీరం, మన శరీరం, మన శరీరాన్ని మరి శరీరంతో కైలాసం వెళ్ళొచ్చా? శరీరంతో కైలాసం అంటే స్వర్గం, పరలోకం. శరీరంతో నరకం, శరీరంతో పరలోకం, శరీరంతో నరకం. శరీరంతో పరలోకం వెళ్తారా, శరీరంతో నరకం వెళ్తారా? దీన్ని మనం బాగా ఆలోచన చేద్దాం. ఎంతగా అనర్థాలకు గురవుతున్న ఈ పాఠం, దీన్ని అర్థం చేసుకోవటానికి చాలామందికి, ఈరోజు క్రైస్తవులు చాలామందికి ఈ పాఠం తెలియదండి. కారణం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళారా అని మన వాళ్ళని అడిగితే ఏమంటారో తెలుసండి, పరలోకం వెళ్ళిపోరండి అంటారు. చచ్చిపోయిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోరా, పరలోకం వెళ్ళిపోరని చెప్తున్నారు. ఎందుకు పరలోకం వెళ్ళిపో పరలోకం వెళ్ళిపోయారని చెప్తున్నారంటే అర్థం కాలేదు. బైబిల్ చదువుతున్నారు కానీ బైబిల్ అర్థం కాలేదు. మన భారతదేశంలో ఒక పెద్ద బోధకుడు ఉన్నాడు, ఆయన అందరికీ తెలుసు, చచ్చిపోడు ఆయన, దినకరన్. దినకరను మరి అతను తరచుగా పరలోకం వెళ్ళొస్తూ ఉండేవాడట. మరి అతన్ని మరి మరొక అతను మన ఈ మధ్యన మీటింగ్స్లో ఎక్కువగా క్లిప్పింగ్స్ చూపించారు డాడీ. అదే మరొక అతను, అతని పేరేంటి, బెన్హిన్ అని అతను అడుగుతున్నాడు. ఇతడు వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఈ వీడియో షూటింగ్ తెస్తున్నారు. అతను అడుగుతున్నాడు, నువ్వెన్నిసార్లు పరలోకం వెళ్ళొచ్చా బ్రదర్ అని అడిగాడండి. అప్పుడు ఈడంటాడు పెద్ద బిల్డప్ ఇస్తూ, సెవరల్ టైమ్స్ అంటే చాలాసార్లు నేను పరలోకం వెళ్ళొస్తున్నాను, చాలాసార్లు నేను పరలోకం వెళ్ళొచ్చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఎంత బిల్డప్ ఇచ్చాడంటే ఫేసులను, అంటే నిజం అనుకున్నారండి అయ్య బాబా అయ్యగారు ఏంటండి పరలోకం వెళ్ళొచ్చేస్తున్నారంట అనుకున్నారు. మరి కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు వ్యక్తం చేశాడు అతను, తన పత్రికల్లో రాశాడు. అతడి యొక్క కుమార్తె స్టెల్లా, ఆమె చనిపోయింది. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కాలంలో ఇతను పరలోకం వెళ్ళినప్పుడు అంట డాడీ అని వచ్చిందంటండి. అప్పుడైనా అమ్మా బాగున్నావా, ఎలా చూసుకుంటున్నారు అందరూ నిన్ను, అంటే అందరూ బాగానే చూసుకుంటున్నారు. పేదరి గారు వీళ్ళందరినీ కలుసుకున్నాడు అంటండి, అండ్ పౌలు గారిని, పేదరి గారిని అందరినీ కలుసుకుని దేవుడితోనూ యేసుక్రీస్తు కాసేపు మాట్లాడి అయ్యగారు వస్తుంటారంట. ఏమండి నిజం అనుకున్నారండి, జనం అంతా నిజం అనుకున్నారు. అది నిజం అనుకుని నమ్మిన భక్తులు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, పరలోకం వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. అందుకే ఎవరైనా చనిపోతే అది పెట్టులో బాడీని పెట్టి, దేవా ఇతని ఆత్మను పరలోకం చేర్చుకో అంటున్నారు. పరలోకం చేర్చుకోవని ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. అంటే పరలోకం చేర్చుకోమని అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటి, చనిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతున్నారని అర్థం. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు యోహాను సువార్త 3:13, యోహాను సువార్త 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకం నుండి దిగి వచ్చి మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు, పరలోకం నుండి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళింది యేసుక్రీస్తు మాత్రమే. ఆదాము మొదలుకొని నేటి వరకు చనిపోయిన వారు ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. ఈ పాఠం మీరు ముందు తరగతుల్లో మీరు నేర్చుకున్నారు. పరలోకానికి వెళ్లకుండా ఎక్కడ ఉన్నారు, వీళ్ళంతా పరదేశిలో ఉన్నారని మనకు తెలుసు. ఇది బైబిల్ చెప్తున్న వివరణ. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక మనవాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరలోకం వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. ఈ అన్నవి భ్రమం అనేవాడికి కూడా అదే అర్థమైందండి.
ఎలాగనుకున్నాడంటే, ఎలాగ అపార్థం చేసుకున్నాడంటే, చనిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్తున్నారు కదా, మరి యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు, మిగతా వాళ్ళు ఎవరో శరీరాలను ఎత్తుకుని ఎందుకు పరలోకానికి వెళ్ళలేదు, యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి శరీరంతో ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్న వేశాడు. ఒకళ్ళకి ఒరువులా, ఒకళ్ళకి ఒకరువులా, ఏంటి అసలు ఇది, ఏం జరుగుతుంది, బైబిల్ ఏం చెప్తుందని అడిగాడండి. ఎందుకంటే అప్పటికి ఇదే బోధలండి. ఇప్పటికే కూడా ఎన్నో సంఘాలలో చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనే సంగతి తెలియలేదు, పరలోకానికి వెళ్ళిపోతున్నానని అపార్థం చేసుకున్నారు. ఓకే, పరలోకానికి వెళ్ళలేదు, వాళ్ళంతా పరలోకానికి వెళ్ళలేదు, వాళ్ళంతా భూమి మీద ఉన్నారు, భూమి మీద వారి శరీరాలు ఉండిపోయినాయి. వాళ్ళు ఎక్కడున్నారు చూడండి, వాళ్ళ శరీరాలు అయితే భూమి మీద ఉండిపోయినాయి, పరలోకానికి వెళ్ళలేదు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, మనకు తెలుసు కదా, అపొస్తలుల కార్యాలు 2:32-34 ఉంటుంది. దావీదు మన మూలపురుషుడైన దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. ఎందుకు ఎక్కిపోలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు, అతని సమాధి మన మధ్యన ఉంది, సమాధి ఇక్కడే ఉంది, అతను పరలోకానికి లేడు, అతడు మరో లోకానికి వెళ్ళిపోడు. అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని యేసుక్రీస్తు చెప్పాడు. చూసారా, చనిపోయిన వారంతా పరదేశ అనే ప్రాంతానికి, నీతిమంతులైతే, అనీతిమంతులైతే వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నారు. అనీతిమంతులైతే వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నారు, నీతిమంతులైతే పరదేశంలోనికి వెళ్ళిపోతున్నారు. మరి వారి శరీరాలు భూమి మీద ఉండిపోయినాయండి, వారి యొక్క శరీరాలు భూమి మీద ఉండిపోయినాయి. తప్పు చేసింది శరీరంతో తప్పు చేశారు, ఆత్మ శరీరంలో ఉంది, దేహంతో జరిగించిన క్రియలను బట్టే పరలోకం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా ఏ దేంట్లోకి వెళ్ళాలన్నా దేహంతో జరిగించిన క్రియలను బట్టే. చేసిన ఈ దేహం మాత్రం భూమి మీద ఉండిపోయిందండి, ఆత్మగా నరకానికి వెళ్ళిపోయారు. ఆత్మలుగా నరకానికి వెళ్ళిపోయి నరకంలో బాధపడుతున్నారు, వారి దేహాలు మాత్రం భూమి మీద ఉండిపోయినవి. అయితే మరి భూమికి అప్పగింపబడిన ఈ దేహం భూమిలోనే ఉండిపోతుందా? భూమికి అప్పగింపబడిన ఈ దేహం భూమిలోనే ఉండిపోతుందా? ఒకసారి ఆలోచించండి. ఏమండి, అన్నిటికంటే విచిత్రమైనది, గొప్పది మన దేహం అండి. మన దేహాన్ని గురించి, దేహ నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తే అది వండర్. నేను అనేకులకు వింతగా ఉన్నాం, దేవుడు చేసిన ఈ దేహం ఆత్మలను, ఆకాశ మహాకాశాలు పట్టజాలినంత ఆత్మను బంధించి ఉంచగలిగిన కెపాసిటీ ఉన్న ఈ దేహం. మన దేహం చాలా అద్భుతమైన నిర్మాణం చేశాడండి. ఎంత నిర్మాణం అంటే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని రూపాన్ని పట్టి ఉండే నిర్మాణం. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి నిర్మాణం జరిగింది. ఇప్పుడు మన దేహం చాలా విచిత్రమైనది. మన కళ్ళు, మన ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, మన చర్మం, ఎముకలు, ఇవన్నీ చాలా కాస్ట్లీ. మన గుండె, ఉపరితిత్తులు, కిడ్నీలు, ఇవన్నీ చాలా కాస్ట్లీవి, చాలా ఖరీదైనవి, ప్రపంచం ఇప్పటికీ చేయలేనివి. అంత అద్భుతమైన నిర్మాణం చేసిన ఈ దేహాన్ని కేవలం 60-70 సంవత్సరాల కొరకే ఈ దేహాన్ని చేశాడా? ఒకసారి ఆలోచించండి, కేవలం 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కొరకు ఎంత అద్భుతమైన నిర్మాణమా, ఇంత అద్భుతమైన నిర్మాణం, ఇంత అద్భుతమైన నిర్మాణం కేవలం ఈ చిన్న జీవితం కొరకు, 60-70 సంవత్సరాలుగా ఉన్న ఈ చిన్న జీవితం కొరకే ఈ శరీరాన్ని చేశాడని మనం అనుకుంటే పొరపాటు. అది మనం అనుకుంటే పొరపాటు అండి. కేవలం ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే కాదండి, ఈ దేహాన్ని దేవుడు మనకిస్తా, ఈ దేహాన్ని మరో జీవితానికి కూడా ఉపయోగించాలనే ఉద్దేశం దేవుని అనాది సంకల్పంలో ఉంది. ఈ శరీరాన్ని కేవలం ఈ భూమి మీద మాత్రమే జరిగే ఈ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలనే ఉద్దేశంతో దేవుడు చేయలేదు.
మరో లోకానికి వెళ్ళినప్పుడు కూడా ఈ దేహంతో చేసే కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని దినాన్ని మనం ఈ పాఠంలో మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరలిపోతుంది. ఇదండి పాత నిబంధనలో ప్రసంగి గ్రంథంలో చెప్పబడినది. మన్నైనది వెనుకటి వలె మంటికి మరలా భూమికి చేరిపోతుంది. అయిపోయిందా మనిషి జీవితం? మన్నైనది వెనుకటి వలె మరలా ఈ మట్టి దేహం మట్టికి చేరిపోతుంది. అందుకే మనం మట్టిని మట్టి కప్పగిస్తున్నాం అంటాం సమాధి చేసేటప్పుడు. దేవా, నువ్వు మట్టి నుండి తీసావు కనుక ఈ శరీరాన్ని మట్టికి అప్పగించేస్తున్నావు అని ఆ మట్టిలోనే పెట్టేస్తాం. కాల్చినా చివరికి మట్టిలోకి వెళ్ళిపోతుందండి. ఒకవేళ నీటిలో పడేసినా చివరికి మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టిలోకి కలిసిపోవాలి. మన్నైనది వెనుకటి వలె మంటికి చేరిపోతుంది. ఇది పాత నిబంధనలో వ్రాయబడింది. అంటే పాత నిబంధనలో రాయబడిందే కరెక్ట్ అని అనుకోకండి, అది సర్వసత్యం కాదు. అది కొన్ని రహస్యాలు కొంతవరకే చెప్పాడు, తర్వాత రహస్యం చెప్పకుండా ఉంచేశాడండి. పాత నిబంధనలో కొంతవరకే వాళ్ళకి తెలుసు, పూర్తి సర్వసత్యం అనేది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సర్వసత్యం అనేది బయటకు వచ్చింది. మన వాళ్ళు ఇప్పుడు ఈ సర్వసత్యంలో ఉన్నా దేన్ని నమ్ముతున్నారంటే మన్నైనది వెనుకటి వలె మంటికి చేరిపోతుంది. అక్కడ వరకే తెలుసుకున్నారు, ఇంక తర్వాత తెలుసుకోలేదు. తర్వాత తెలుసుకోవాలన్నా తెలుసుకునే ప్రయత్నాలు చేయట్లేదు. కొరింథీయులకు రాసిన 9:9 ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు అని రాయబడింది. ఒకప్పుడు రాయబడింది, దేవుడు సిద్ధపరిచినవి దేవుని క్రియలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు అని రాయబడింది ఒకప్పుడు. మనకొదది అర్థమవుతుందా? వ్రాయబడిన దాన్ని ఎత్తుకుని చెప్తున్నాడండి దేవుని వ్రాయబడింది అని. అది మనకు కాదు, పాత నిబంధనలో ఇజ్రాయేలులు పాత నిబంధన కాలంలో ఉన్నవారికి దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి కోచిన అంటే వాళ్ళకి తెలియకుండా చాలా ఉండిపోయినాయి అని అర్థం. మనోళ్ళు ఇప్పుడు భక్తులు ప్రార్థన చేస్తూ బాగుంది ప్రాస బాగుంది ఇక్కడ అనుకుని ఇదే ఉపయోగిస్తుంటాడు. దేవా, నీవు మా కొరకు సిద్ధం చేసినవి కంటికి కనబడవయ్యా, చెవికి వినబడవయ్యా, హృదయానికి గోచరం కావయ్యా అంటుంటాడు. అది మనకు కాదండి, వాళ్ళకే చేసినవి మనకు అనుకోకండి. మనకైతే అన్నట్టు చూడు, మనకే చదువునైనా మనకైతే వాళ్ళకైతే కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, హృదయానికి గోచరం కాదు, వాళ్ళకి ఏవి తెలియలేవో అవి దేవుడు. మనకైతే దేవుడు వాటిని కంటికి కనబడినవి, చెవికి కనబడినవి, హృదయానికి గోచరము కానివి కాని వాటిని తన ఆత్మ వలన బయలుపాటు చేసేసాడు. మనకే పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం బట్టి మనం వాళ్ళకి ఏది తెలియలేదో, వాళ్ళు ఏది తెలుసుకోలేదో, ఏవి కంటికి కనపడలేదో, చెవికి వినపడలేదో, హృదయానికి గోచరం కాలేదో, వాళ్ళకి అర్థం కానివన్నీ మనకు అర్థమయ్యేటట్లు దేవుడు మనకు విశదపరిచేసాడండి. వాళ్ళకి మన శరీరాలు మీ శరీరాల మట్టి వరకు వెళ్ళిపోతాయి, మన్నైనది మట్టిలో కలిసిపోవాలి అన్న వరకే తెలుసు. మట్టిలో కలిసిపోతుందని మాత్రం అనుకున్నారు. మట్టిలోకి వెళ్ళిపోయిన శరీరాన్ని గురించిన వివరణ మళ్ళా మనం కొత్త నిబంధనకు వచ్చితేనే కానీ ఆత్మ వలన మట్టిలోకి వెళ్ళిపోయిన శరీరం మట్టిలో ఉండిపోతుంది అనుకుంటున్నారా? దాని వివరణ వాళ్ళకి ఏది తెలియలేదు. అది మనకి చెప్పాడండి. అదే కట్టితో కైలాసమ కట్టితో నరకమ పాఠంలో మీరు నేర్చుకోబోతున్నారు. ఇది పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇది ఈ శరీరం గురించి తెలియదు వాళ్ళకి. ఆ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది.
ఆత్మల లోకానికి ఆత్మ వెళ్ళిపోతుంది, మట్టి నుండి వచ్చిన శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. అక్కడ వరకు వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి తెలియనిది మనకి తెలిసింది. ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. అనేనా, వాళ్ళకి తెలియనిది ఈరోజు మనకు తెలిసేది ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. అదే మన దేహం. మట్టికి పెట్టిన ఈ దేహం ఏమైపోతుంది? అది మరలా తిరిగి లేస్తుందా? మట్టిలోనే కలిసిపోతుందా? మట్టిలోనే కలిసిపోయి భూమిలో కలిసిపోతుంది అనుకుంటున్నారా? మరలా అది మరలా తిరిగి లేస్తుందా? దీని గురించి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు చనిపోయాడండి. శుక్రవారం సిలువ వేయబడ్డాడు. శనివారం అంతా సమాధిలో పెట్టి శుక్రవారం సాయంత్రమే సమాధిలో పెట్టారు. శనివారం సమాధిలోనే ఉన్నాడు. ఆదివారం తెల్లవారగానే మరి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళిన స్త్రీలకు ఖాళీ సమాధి కనపడింది. లోకసువార్త 24:3 ప్రభువైన యేసు దేహము సమాధి దగ్గరకు వెళ్ళి సమాధి మీద పొర్లించున్న రాయిని చూసి సమాధి లోపలికి తొంగి చూసిన వారికి ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదట. ఏమయ్యింది? మరియ గర్భంలోంచి వచ్చిన ఆ దేహం, 33.5 సంవత్సరాల భూమి మీద తిరిగిన దేహం, మనలాగే తిని మనలాగే త్రాగి మనలాగే ఈ భూమి మీద బ్రతికి మనలాగే సంతోషించి మనలాగే దుఃఖించి మానవ దేహం సిలువలో సిలువయ్యకు ముందు నలగొట్టబడి సిలువలో చనిపోయిన ఆ దేహం, శుక్రవారం చనిపోయిన దేహం సిలువ మీద నుంచి కిందకు దింపి సమాధులు మరి ప్రేతల వస్త్రాలు చుట్టూ పెట్టారు కదండి సుగంధ ద్రవ్యాలు వేసి, అది కులిపోదు. సుగంధ ద్రవ్యాలు వేసిన దేహం కులిపోదండి. పిరమిడ్స్లో ఉన్న దేహాలు 100 సంవత్సరాల తర్వాత తీసినా అవి పాడవకుండా ఉన్నాయంటే వాళ్ళ వాడిన సుగంధ ద్రవ్యాలు అటువంటివి. మమ్మీస్ చూడండి, ఇప్పటికీ ఎప్పుడు చేశారు, ఎప్పుడు పెట్టారండి వాళ్ళ పిరమిడ్లోను? ఇప్పటికీ దేహాలు ఒళ్ళిపోయి అలా ఉన్నాయి. అవి సుగంధ ద్రవ్యాలు త్వరగా కుళ్ళు పట్టనవు. అది యూదులు, ఐగుప్తీయులు వీళ్ళందరూ వాడతారు అదే ద్రవ్యాలను వాడుతుంటారు. కనుక యూదులు ఆచార ప్రకారంగా యేసుక్రీస్తుని సమాధి చేసినప్పుడు సుగంధ ద్రవ్యాలు పోసి బట్టలు చుట్టి సమాధి చేశారు. అయితే అక్కడ పెట్టిన ఆ దేహం ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయే అవకాశం లేదే. మధ్యన ఒక్కరోజు మాత్రమే, శుక్రవారానికి ఆదివారానికి మధ్యన ఒక్కరోజు మాత్రమే గ్యాప్ కనపడుతుంది. ఆ ఒక్కరోజులో ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయే అవకాశం. అందులోకి రాతి సమాధి, అది మట్టి కాదు. రాతి సమాధిలో ఉన్న ఆ దేహం ఏమైపోయింది అంటే అక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు దూత వచ్చి చెప్తున్నాడు, మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారో? ఆయన లేచిపోయాడు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అన్న ఆయన. ఏమండి లోకాసువార్త ఆ మాట మనకు బాగా తెలుసు. లోకాసువార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు దొంగతో అన్నాడు. అంటే పరదేశిలోకి వెళ్ళిపోయాడు. చనిపోయిన వాళ్ళందరూ పరదేశిలోకి వెళ్ళిపోవాలండి, లేకపోతే పాత నరకంలోకి వెళ్ళిపోవాలి. చనిపోయిన వాళ్ళందరూ, ఈ భూమి చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. పరదేశిలోకి నేడు నీవు నాతో కూడా ఉండు అని దొంగతో అన్నాడు. అంటే ఇద్దరు కలిసి అదే రోజు పరదేశిలోకి వెళ్ళారు. పరదేశిలో ఉన్న ఆయన తన శరీరం మాత్రం ఎక్కడ ఉండిపోయింది? శరీరంలో ఆయన లేకపోతే శరీరం శవమే. మరలా ఆయన వస్తేనే శరీరం మళ్ళీ జీవిస్తుంది. అంటే పరదేశిలోకి వెళ్ళిన ఆయన ఆదివారాన్ని వచ్చేసాడా? అంటే ఆదివారం ఇక్కడికి వచ్చేసాడు. వచ్చి మళ్ళా తన దేహంలోకి వెళ్ళిపోయాడు. దేహాన్ని లేపాడు. లేపుకుని దేహంతో బయటకు వచ్చేసాడండి. యోహాను సువార్త 17:17
యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రితో లేచాను. లేచిన వెంటనేనండి, లేచిన తర్వాత మరియా కనపడ్డాడు. మరియా ముట్టుకోబోతుంది, ప్రభువా నిల్లి ముట్టుకోబోతుందండి. అప్పుడు అంటున్నాడు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అంటే యేసుక్రీస్తు శరీరము సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడా? అదే శరీరంతో, అంటే అదే శరీరంతో తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అదే శరీరంతో యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఆ ఉదయం ఆ మాట అన్నాడు. సాయంత్రం శిష్యులందరూ కూడుకున్నప్పుడు అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే, మీరు మీకేమన్నా డౌటా తోమా, నువ్వు నమ్మట్లేదంట, ఎందుకు నన్ను పట్టుకుని చూడు, నన్ను తాక చూడు అంటున్నాడు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే తాకకూడదు, తండ్రి దగ్గరికి వెళ్ళొస్తే తాకేయచ్చు. అంటే ఉదయం కాలంలో ఆ తాకొద్దన్నాడు, సాయంత్రం తాకమన్నాడు. అంటే ఈ మధ్యలో తండ్రి దగ్గరికి అయినా వెళ్ళొచ్చేసాడు. ఈ మధ్య కాలంలో తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చేసాడు. అంటే పరలోకం వెళ్ళటానికి యేసుక్రీస్తు యొక్క దేహంతో పరలోకం వెళ్ళిపోయాడా అంటే, యేసుక్రీస్తు దేహంతో పరలోకం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 40 దినాలు కనపడ్డాడు. 40 దినాలు కనపడిన తర్వాత, 40 దినాల తర్వాత వారు అందరూ ఉండగా, వారిలోంచి విభాగించబడి వాళ్ళందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. సిలువలో నలగొట్టబడిన అదే శరీరం, ప్రజల మధ్యన తిరిగిన అదే శరీరం, మరియ గర్భాన్ని నుంచి వచ్చిన శరీరమే, అదే శరీరం, అదే శరీరం అండి. అదే శరీరం లేచిపోయింది అంటే ఆలోచించండి, అదే శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడంటే ఆలోచించండి, అదే శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడండి. అంటే అది యేసు ఒక్కడికేనా? అది యేసుక్రీస్తుకి ఏమన్నా ప్రత్యేకమా? మనుషులందరికీ అందరిలాగానేనా? అంటే యేసుక్రీస్తు ఒక్కడికి మాత్రమే కాదండి. యేసుక్రీస్తు ఎవరంటే మనందరిలో ప్రథమ ఫలం అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం అంటున్నాడు చూడండి. అంటే మృతులలో నుండి లేపబడే వారిలో ప్రథమ ఫలం అంటే, ఇప్పటి వరకు భూమి మీద మనుషుడిగా శరీరాన్ని ఎత్తుకుని జీవించిన వారిలో ఎవ్వరూ లేపబడలేదు, ఒక్క యేసుక్రీస్తు లేపబడ్డాడు, ఆయనే ప్రథమ ఫలం. ఏమండి ఈ పండండి, మా చెట్టు ప్రథమ ఫలం అంటాడు. ఒక మామిడి చెట్టు మొదటగా కాసిన కాయను పండును కోసుకొచ్చి మనకి ఇచ్చారనుకోండి, ఇది మా చెట్టు ప్రథమ ఫలం అంటారు. ఆ ఫలాన్ని మనం రుచి చూసామనుకోండి, అది రుచి తీయగా ఉంటే మొత్తం ఆ చెట్టుకు కాసిన ఫలాలన్నీ ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. ఆ ఫలం కొంచెం పుల్లగా ఉందనుకోండి, ఆ చెట్టుకు కాసిన ఫలాలన్నీ పుల్లగానే ఉంటాయి. అంటే ప్రథమ ఫలం ఎలాగ ఉందో మిగతా ఫలాలు కూడా అలాగే ఉంటాయా? అంతే కదా, ఒక పండు తీయగా, ఒక పండు పుల్లగా, ఒక పండు చేదుగా, ఒక పండు కారంగా, ఒక పండు ఉప్పగా ఉంటుందండి? ఉండదు. ఒక చెట్టుకు కాసిన ఫలాలన్నీ ప్రథమ ఫలం దగ్గర నుంచి ఆఖరి ఫలం వరకు ఒకే టేస్ట్ ఎలాగైతే ఉంటుందో యేసుక్రీస్తు అట్టండి. ఈ భూమి మీదకి వచ్చి మరణించిన వారి అందరిలోనూ మొట్టమొదటిగా లేచాడు, ప్రథమ ఫలం అన్నాడు. అంటే భూమి మీద చచ్చిపోయిన వాళ్ళందరూ యేసుక్రీస్తు లేచినట్టుగానే లేస్తారన్నమాట. ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వారందరూ యేసుక్రీస్తు ఎలాగైతే మరణించిపోయి మరలా తన శరీరంతో తన అదే శరీరాన్ని ఎలాగైతే లేపుకున్నాడో అలాగే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏ శరీరాలతో అయితే ఈ భూమి మీద జీవించారో అదే శరీరాలను లేపుకుంటారని అర్థం. అర్థమవుతుందా నాయన? మరి అక్కడేటండి, మొన్న అయినది వెనుకటి వల్లే మొన్న అయిపోయినన్నాడు. వాళ్ళకి తెలియదు రహస్యం,
ఈ రహస్యం వాళ్ళకి తెలియదు. మనకి కొత్త నిబంధన వచ్చినప్పుడే ఈ రహస్యం బయటపడుతుంది. వాళ్ళకి మర్మంగా ఉండిపోయింది. మనకైతే దేవుడు తన ఆత్మ వలన వాటిని మనకు బయలుపాటు చేస్తున్నాడు. ఎంత బయలుపాటు చేస్తున్నాడంటే దేవరహస్యాలు కూడా బయటపాటు చేస్తున్నాడు. దేవుని యొక్క రహస్యాలు కూడా బయలుపాటు అవుతున్నాయంటే క్రొత్త బంధనలను. అంటే ఆలోచించండి అరా, కనుక మన శరీరాన్ని గురించి క్రీస్తు రాకముందు ఏమనుకున్నారు అంటే, క్రీస్తు మరణించి లేపక ముందు వరకు ఏంటి అర్థమైందంటే, ఈ శరీరాలు మట్టిలోనే ఉండిపోతాయి, మట్టికి వెళ్ళిపోయింది, అంతమైపోయింది, ఇంకా దాని పని అయిపోయింది, దాని చాప్టర్ అయిపోయింది, ఇంకా కలిసిపోయింది. ఆత్మగా వెళ్ళిపోయారు కనుక, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కనుక, ఇక ఆత్మలుగానే ఉంటారు అని అనుకుని భ్రమపడిపోయారండి. కానీ ఆత్మలుగానే ఉండరు, ఆత్మలుగానే ఉండరండి. ఆత్మలుగా ఉండకుండా ఎలా ఉంటామో తెలుసండి. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గుడారం అండి ఇది, ఈ గుడారంలో మనం ఉన్నాం. రాజేంద్ర అనే నేను, ఇదిగో మీకు కనపడుతున్న కాళ్ళు చేతులు తల, ఇది ఉందో చూసారా, ఈ ఇందులో ఉన్నాను నేను, నేనే ఈ మీకు కనబడే రూపం కాదు, ఇది నా గుడారం. చేతులతో మాంసంతో చర్మంతో వెంట్రుకలతో ఉన్న ఈ ఒక ఆకారం ఉంది చూసారా, ఇది నా గుడారం. అందుకే నా దేహం, నా దేహమే నా గుడారం. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది, భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలమైపోతుంది అంటున్నాడు. శిథిలమైపోయినట్టుగా కనపడుతుందండి మనకి, శిథిలమైపోయినట్టుగా కనపడుతుంది. కానీ పరలోకంలోకి మాత్రం, పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రం మనము గుడారం లేకుండా పరలోకానికి వెళ్ళకూడదట. మనం ఈ గుడారం లేకుండా పరలోకానికి వెళ్ళే కార్యక్రమం లేవు. చదువు నేను ఇంకా, భూమి మీద దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము మనకు పరలోకంలో ఉన్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక, ఏమండి దేహానికి దిగంబర బట్టలు లేకపోతే దిగంబరత్వం, మనం ధరించుకున్న ఈ బట్టలు ఈ వస్త్రాలు లేకపోతే దిగంబరత్వం అంటారు దాన్ని. కానీ ఆత్మకు కూడా దిగంబరత్వం ఉందా? ఆత్మలకు కూడా దిగంబరత్వం ఉందంటండి. అంటే ఆత్మకు దిగంబరత్వం అండి, ఆత్మకి ఏమైనా బట్టలు ఉంటాయండి? ఆ బట్టలే ఈ దేహం అండి. అర్థమైందా? ఆత్మ దిగంబరత్వంగా ఉంటుంది. అంటే దేహం లేకుండా ఉన్న ఆత్మలు దిగంబరత్వంగా ఉంటాయి. అంటే ఇప్పుడు పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ ఎలా ఉన్నాయన్నమాట, ఎలా ఉన్నాయి చెప్పండి. అంటే ఈ దేహాలు ఎక్కడ ఉండిపోయినాయి కదా, పరదేశంలో ఉన్నాయి, పాతాళంలో అగ్నిగుండవులు ఉన్నాయి, అన్ని ఆత్మలు ఎలా ఉన్నాయన్నమాట, దిగంబరత్వంగా ఉన్నాయి. అదే దిగంబరత్వంతో పరలోకానికి వెళ్ళటకు వీల్లేదు అన్నాడు చూడండి. అదే దిగంబరత్వంతో అప్పుడు ఆత్మలుగా ఉన్న ఆత్మల లోకంలో, ఆత్మల లోకం దిగంబరత్వంతో ఉండొచ్చండి, అది ఆత్మలు కాబట్టి, ఆత్మలుండే లోకం కాబట్టి. అది మృతుల లోకంలో దిగంబరత్వంగా ఉన్నారు. దిగంబరులుగా ఉన్న వాళ్ళు అదే దిగంబరత్వంతో కేవలం వట్టి ఆత్మలతో పరలోకానికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు మనం దిగంబరులముగా కాకుండా ఉంటామంట. మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు, పరలోకానికి వెళ్ళాలంటే మనకు వస్త్రం కావాలి. ఓన్లీ ఆత్మలుగా పరలోకానికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అందుకే యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే శరీరం ఎక్కడ ఉండిపోయింది, అదే ఆత్మతో పరలోకానికి వెళ్ళలేదు, దిగంబరత్వంతో వెళ్ళినట్టు అక్కడికి వెళ్తేనే. కనుక పరలోకానికి వెళ్ళకుండా దిగంబరత్వంతో ఉన్న లోకం, ఆత్మలుగా ఉండే లోకం, మృతుల లోకానికి వెళ్ళాడు. మృతుల లోకానికి వచ్చిన వెంటనే మృతుల లోకాన్ని చట్నించట్టి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోలేదు. అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళటానికి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఉన్న తన దేహం ధరించుకున్నాడు. ఆ దేహంతో పరలోకానికి వెళ్ళాడు.
పాతాళంలో ఉన్న ఆత్మ భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న దేహాన్ని ధరించుకుని ఆత్మ దేహం కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి. ఇది యేసుక్రీస్తు ప్రథమ ఫలం. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు చేస్తున్న పని ఇది. అయితే మనం కూడా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా యేసుక్రీస్తు ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో అదే వే, నేనే మార్గం అన్నాడు. ఆయన వెళ్ళిన మార్గమే. ఆయన వెళ్ళినట్టుగానే పరలోకానికి వెళ్ళాలి తప్ప వేరే విధంగా పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. వేరే విధంగా పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. అందుకే ఎవడునూ పరలోకానికి ఎక్కిపోలేదు అన్నాడు. అందుకే అండి, ఈ భూమి మీద పుట్టిన మనుషుల్లో ఏ మనుషుడు పరలోకానికి ఎక్కిపోలేదు అన్నాడంటే, పరలోకానికి ఎక్కాలి అంటే ఈ దేహం ఉండాలి. పరలోకానికి ఎక్కాలంటే ఈ దేహం ఉండాలండి. ఈ దేహంతో పరలోకానికి మనం ఎక్కగలుగుతాం. అర్థమైందా? యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపోవద్దు, ఇదేదో పెద్ద ఆశ్చర్యమైన సంగతి అనుకోకండి. యేసుక్రీస్తు అన్నాడు జరగబోయే కార్యక్రమం గురించి నేను చెప్తున్నాను. ఆశ్చర్యపోకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేస్తారటండి. అందరూ లేస్తారా? ఏమండి, యేసు ప్రభు అయితే నీతిమంతుడు కనుక లేచాడు పరలోకానికి వెళ్ళటానికి. మరి అనీతిమంతులు కూడా లేస్తారా? మేలు చేసిన వారు కీడు చేసిన వారు కూడా లేస్తారని రాయబడింది కదండి. అంటే అందరూ తిరిగి లేస్తారటండి. అందరూ లేస్తారట, అందరూ తిరిగి లేస్తారా? సమాధుల్లో ఉన్నవారు అందరూ లేస్తారా? సమాధుల్లో ఉన్నవారు అందరూ లేస్తారా? సమాధుల్లో ఉన్నవారు అందరూ లేస్తారు. ఏమండి, మీకు ఒక డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు శరీరం అయితే కుళ్ళిపోలేదు కనుక ఆయన పరిశుద్ధుని శరీరం కుళ్ళు పట్టనీవ్ అన్నాడు కనుక ఆ శరీరం కుళ్ళిపోలేదు కనుక తిరిగి లేచాడు. మరి మనవుల శరీరాలు ఏమైపోయినాయి? కుళ్ళిపోయినాయి, మట్టిలో కలిసిపోయి. సమాధి చేసేటప్పుడు అండి, సిటీస్లో సమాధి చేసేటప్పుడు, అదే పల్లెటూరులో సమాధి చేసినప్పుడు అయినా సమాధి మీద సమాధి చేసేస్తుంటారండి. అక్కడ తవ్వుతుంటే అప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని ఎముకలు బయటపడుతుంటాయి. అంటే ముందు అక్కడ ఎవరినో పాతి పెట్టారు, ముందు ఒక శవాన్ని పాతి పెట్టారు అక్కడ. అది తీసేటప్పటికి శవం కనపడదు, అక్కడక్కడ ఎముకలు కనపడుతుంటాయి. ఆ ఎముకలు కూడా కొంతకాలానికి కనపడవు, మట్టిలో కలిసిపోతాయి. మరి శరీరం లేదు కదా, శరీరం లేదు కదా, ఎలా లేస్తారు వాళ్ళు? శరీరం లేదు కదా ఎలా లేస్తారు అని మీకు డౌట్ రావచ్చండి. శరీరం లేకపోతే లేస్తారు ఎలా లేస్తారు అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు లేపేస్తాడనకండి. దేవుడు ఆ టైంకి శరీరాన్ని మళ్ళీ తయారు చేసేస్తాడు కనుక మళ్ళీ శరీరం తయారైపోతుంది అనకండి. మన శరీరం అండి, శరీరం గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వేనండి. మన శరీరం ఎలా తయారవుతుందంటే, మన శరీరాన్ని పరిశోధన చేస్తే మన శరీరం అంతా కణాల సమ్మేళనం అండి. శరీరం అంతా కణాలతో ఉందండి. శరీరం అంతా కణాలు, కొన్ని కోట్ల కణాలు కణజాలాలుగా, కణజాలాలు కొన్ని కొన్ని కణజాలాలు అవయవాలుగా, అవయవాలు శరీరంగా ఏర్పడుతుంది. కణాల కలయిక కణజాలం, కణజాలాల కలయిక అవయవాలు, అవయవాల కలయికే మన బాడీ. మనం ఏర్పడే విధానం కూడా అలాగే జరిగిందండి. ఇప్పుడు సైన్స్ని అడిగితే ఖచ్చితంగా ఈ విషయం చెప్తుంటుంది. అంటే కణాల కలయికతో ఏర్పడిన ఈ శరీరం మట్టిలో పెట్టిన తర్వాత కణ విభజన జరుగుతుంది, కుళ్ళిపోతుంది అని మనం అనుకుంటున్నాం. మన భాషలో కుళ్ళిపోతుంది అంటాం. కానీ కొంచెం టెక్నాలజీ పెరిగి, శాస్త్రం తెలిసి, ఆ కణాల గురించి పరిశోధన తెలిసిన వారు అందరూ ఏమంటారంటే కణ విభజన జరుగుతుంది. ఒక డెడ్ బాడీ, కొన్ని ఒక జంతువు డెడ్ బాడీ అనుకుందాం, లేకపోతే ఒక మనిషి డెడ్ బాడీ బయట ఎవరు చూడలేదు, ఒక 10-20 రోజుల తర్వాత వెళితే శరీరం పీస్ పీసులుగా ఊడిపోయి ఉంటుందండి.
కన్నవేపజ ఉబ్బుపోయింది, ముందు ఉబ్బుపోయింది, శరీరం ఉబ్బుపోయింది, కుళ్ళు పట్టేసింది. అక్కడికి వెళ్ళాలేం, కుళ్ళు కంప వస్తుంది అంటే కణ విభజన జరుగుతుంది. కణ విభజన జరిగిపోతుంది, కణజాలాలు అవయవాల కణజాలాలుగా, కణజాలాలు కణాలుగా విభజన అయిపోతాయి. కణం అనేది మనిషి కంటికి కనబడనిది. అర్థమవుతుందా మీకు? కణం మనిషి కంటికి కనబడదు, మనిషి కంటికి కనబడదు. దానికి ఎన్నో పరికరాలు ఉపయోగిస్తేనే కానీ కణం కనపడదు. అంటే మానవ దేహము ఈ మట్టిలో పెట్టిన తర్వాత కానీ, లేకపోతే కట్టెల మీద పెట్టి చితిమంట వెలిగించి కాల్చినప్పుడు కానీ, మట్టిలో పెట్టినప్పుడు కానీ, పెట్టిన తర్వాత కణ విభజన జరుగుతుంది. అక్కడ కాలిపోయి బూడిదైపోతుందని మనం అనుకుంటున్నాం. అంటే కంటికి కనబడని దశకు చేరిపోతుంది ఈ శరీరము. కంటికి కనబడని దశకు చేరిపోతుంది, కణ విభజన చెంది, కణ విభజన చెంది కంటికి కనబడని దశకు చేరిపోతుంది. అక్కడ ఏమీ లేదనుకుంటాం మనం, కానీ అక్కడ మన శరీరాల్లో కణ విభజన చెంది కణాలుగా ఉన్నాయి. ఆదాము మొదలుకొని నేటి వరకు మరణించిన వారి శరీరాలన్నీ ఈ భూమి మీదే ఉన్నాయి. మనిషికి కనబడని రీతిలో కణ విభజన చెంది కణాల రూపంలో ఉన్నాయి. ఆదాము కణాలు ఉన్నాయి, అబ్రహాము కణాలు ఉన్నాయి, దావీదు కణాలు ఉన్నాయి. ఈ భూమి మీద బ్రతుకున్న భక్తులు, నీతిమంతులు అనీతిమంతులు, ఎన్ని కోట్ల మంది ఈ భూమి మీద బ్రతికారు, వారి యొక్క కణాలు ఈ భూమి మీద ఉన్నాయి. అది సముద్రంలో పడి చేపలు తినేసిన చేపల్లోకి వెళ్ళిపోయి చేపల దేహంలోంచి చివరికి కణాలుగా మారిపోయి భూమి మీదకి వెళ్ళిపోతుందండి. సముద్రపు చివరికి కణాలుగా మారిపోయి సముద్రపు భాగాన్ని ఉంటానికి మృతులను అప్పగించేటప్పుడు అంటే సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించేస్తుంది, భూమి తనలో ఉన్న మృతులను అప్పగించేస్తుంది. అంటే ఉన్నారు అక్కడ మృతులు యొక్క శరీరాలు ఉన్నాయి. మృతుల యొక్క శరీరాలు కణ విభజన చెంది కంటికి కనబడిన రీతిలో ఉన్నాయండి. ఒకవేళ కణ విభజన ఎందుకు ఎట్టాడండి అని మీరు అనుకోవచ్చు. కణ విభజనే పెట్టకపోతే ఈరోజు అండి ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు శవాలు శవాలుగా ఉండిపోయినాయి అనుకోండి, ఇంకా భూమి నిండా శవాలే కనపడతాయి. మనం ఎక్కడికి వెళ్ళలేము, ఇంకా మనకేం దొరకదు, ఇంకా అన్నీ శవాలు 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 గుట్టలు గుట్టలుగా కనపడతాయి. ఎలా ఉంటుంది? శ్మశానానికి వెళ్ళి తవ్వితే శవం బయటకు వస్తుంటుంది. ఇంకా పాతి పెట్టడానికి ఏముంది? ఎన్ని తరాలు పాతి పెట్టారు చెప్పండి ఈ భూమి మీద. కనుక మన సౌలభ్యం కొరకు దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడు చూడండి. మనం ఈ భూమి మీద అదే భూమిని తరతరాలు ఉపయోగించుకునే విధంగా చచ్చిపోయిన ఆ శరీరాలు కనపడకుండా మన కంటికి కనబడని రీతిలో కణ విభజన చేసి చేశాడండి. కణ విభజన చేసి దాచేశాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బోర ధ్వని వినగానే కణాలన్నీ కణజాలాలుగా, కణజాలాలన్నీ అవయవాలుగా, అవయవాలన్నీ శరీరాలుగా మలచబడి సమాధిలో నుంచి ఈ దేహాలు పైకి లేస్తాయి. ఈ దేహాలు సమాధుల్లోంచి బయటికి లేవాలంటే పరదేశిలోను పాతాళగుండంలో అగ్నిగుండంలో ఉన్నవాడి ఆత్మలో భూమి మీదకి రావాలి. ఈ దేహాలను లేపుకోవాలి, దేహంతో పైకి లేవాలి. అందుకే ఒక కాలం వస్తుంది, మీరు ఆశ్చర్యపోకండి, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు అందరూ తిరిగి లేస్తారు. అందరూ తిరిగి లేస్తారు. అందరూ తిరిగి లేచి ఏమండి ఈ దేహంతో మరి దేవుణ్ణి మహిమపరిచిన వారు, ఈ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించి ఉన్నవారు, ఈ శరీరం పరలోకానికి వెళ్ళే విధంగా మలచబడుతుంది. ఇది దాన్నే మహిమా శరీరం అన్నాడు. ఇప్పుడు చదువుదాం చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5:5 మొదటి వచనం. దానికి ముందు కొరింథీయులకు రాసిన 5:5 మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినప్పటికీ, అంటే కణ విభజన చెందిపోయింది, శిథిలమైపోయిందంటే కులిపోయింది. కులిపోయిందంటే మనం వేరే భాషలో ఆలోచిస్తే కణ విభజన చెందింది. కణ విభజన చెందిపోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకంలో మనకు ఉన్నదని ఎరుగుదుము.
చదువునైనా మనం దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడుచున్నాము. కాబట్టి పరలోకము నుండి వచ్చే ఆ నివాసము శిథిలమైపోయిన ఈ దేహం పైన ధరించుకుంటుందంటండి. అర్థమైందా? అంటే ఈ దేహము పరలోకంలో నుంచి వచ్చే దేహం, పరలోకంలో ఉండే దేహం ఒకటి ఉంది, అది దీనిపైన ధరించి కోటి సూట్ అడిపోతుంది దీనికి. ఏమంటే చంద్రమండలం మీదకి వెళ్ళాలనుకోండి, చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే వెళ్ళిన వ్యక్తులు వాడిన సూట్లు అప్పటికాలం 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక ఆయన చంద్రమండలం మీద మొట్టమొదటి అడుగుపెట్టాడు అన్నారు. అతడి గురించి ఆ రోజుల్లో 1969 ఆ రోజుల్లో అతడు ధరించుకున్న సూట్ ఖరీదు ఏమండి 500 కోట్ల అమెరికన్ డాలర్లు అంటండి అప్పట్లో. ఇప్పటికి ఇంకా ఎక్కువైపోద్ది కదండి. ఏమండి 500 కోట్ల అమెరికన్ డాలర్లతో తయారు చేసిన సూట్ను వేసుకునేయండి అతను అతని బృందము చంద్రమండలం మీద అడుగుపెట్టారటండి. అంటే ఒక చంద్రమండలం మీద అడుగు పెట్టాలి అంటే ఇదే దేహంతో కనుక వెళ్ళిపోయి చంద్రమండలం మీద ఆ రేకెట్లోంచి అడుగు పెడితే మన శరీరం అంటే పీస్ పీస్లు అయిపోద్ది అంటండి. ప్రత్తిలోంచి గాలికి ఎగిరిన దూది ఎలా ఎగిరిపోద్దో అలా ఎగిరిపోద్ది అటండి అక్కడ వాతావరణానికి. కనుక అక్కడ వాతావరణంగా తట్టుకుని సూట్ని ఇక్కడ వెళ్ళో ఇంత ఖరీదైన సూట్ని వేసారండి. ఏమంటే అరికాలు నుంచి అంత నడినెత్తి వరకు చేతులు వేళ్ళు కూడా కవర్ చేసే విధంగా అద్భుతమైన అద్భుతమైంది. ఆ వాతావరణాన్ని పరిశోధన చేసి ఆ వాతావరణాన్ని ఎలా చిన్నది కూడా ఈ లోనకు ప్రవేశించకుండా ఉండే విధంగా కవర్ చేసుకుంటూ అండ్ అది కనబడే విధంగా గ్లాస్ ఫిట్ చేసి ఏమంటే ఈవేళకి సూట్లు తయారు చేశారు. దానికి అప్పటి కాలంలో 500 కోట్ల అమెరికన్ డాలర్లు అయిందంట. అంటే అంత ఖరీదైన సూటు కేవలం భూమిని విడిచి భూమిని చుట్టూ తిరుగుతున్న చంద్రమండలం మీదకి వెళ్ళటానికి అంత ఖరీదైన సూటు వచ్చింది. అదే సూటుతో ఏమంటే చంద్రమండలం మీదకి వెళ్ళిన సూటు అదే సూట్తో అంగారకుడి మీదకి వెళ్ళాలంటే ఇక అంగారకుడి మీదకి పనిచేయదండి అది మళ్ళీ. అర్థమైందా? అదే సూటు అంగారకుడి మీదకి వెళ్ళాలంటే అంగారకుడి మీద వాతావరణాన్ని పరిశోధన చేస్తున్నాడు. ఇప్పుడు అంగారకుడి మీద అడుగు పెట్టడానికి అంగారకుడి మీద వాతావరణాన్ని పరిశోధన చేస్తున్నాడు. అంటే ఆ అంగారకుడి మీద వాతావరణాన్ని తట్టుకునే సూట్ తయారవ్వాలి మళ్ళీ అంగారకుడి మీదకి వెళ్ళాలంటే. మరొక గ్రహం మీదకి వెళ్ళాలంటే అక్కడ ఇది పనిచేది మళ్ళీ నీ. అర్థమైందా? అలాగే పరలోకం వెళ్ళాలంటే ఈ దేహం పనిచేయదండి అక్కడ వాతావరణం తట్టుకోవాలంటే. కనుక పరలోకంలో తయారైంది, పరలోకంలో ఉండటానికి ఉపయోగపడే విధంగా ఒక షూట్ తయారైంది, అది దీనిపైన వస్తుందంట. అర్థమైంది మీకు? అది దీనిపైన వస్తుంది. అది ఏమన్నాడంటే దాని గురించి కొరింథీయులకు రాసిన 10:42 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42 మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా నాశనమైపోయేదిగా ఇప్పుడు ఎత్తబడుతుంది అక్షయమైనదిగా లేపబడును. క్షయమైనదిగా మట్టిలోకి వెళ్తుంది, మరలా తిరిగి లేచేటప్పటికి అక్షయమైనదిగా నాశనము కానిదిగా. అంటే మరలా తిరిగి లేచేటప్పటికి పరలోకంలో తయారైన సూట్ వచ్చి దీని మీద పడిపోతుంది. పరలోకంలో తయారైన ఆ గుడారం వచ్చి దీనిపైన ధరించేసుకుంటుంది. అంటే క్షయమైనది అక్షయతలోకి వెళ్ళిపోతుంది, క్షయమైనది అక్షయతలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు శరీరం కూడా అంతేనండి.
యేసుక్రీస్తుకు శరీరం కూడా అలాగే అయిపోయింది. ఏంటండి, ఈ సిలువలో నలగొట్టబడిన అదే దేహంతో ఎలా వెళ్ళిపోడు అంటే, పరలోకంలో దేవుడు తయారు చేసిన అది వచ్చి ఆ నివాసం వచ్చి దీనిపైన ధరించేసుకుంది. మరి గర్భం నుండి బయటకు వచ్చిన ఆ దేహం పైన ధరించేసుకుంది. అది వేసుకుని అప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అది అక్షయమైన శరీరం అన్నాడు దాన్ని. అందుకే అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అంతమ లేదు. యుగయుగాలు ఉండగలిగే, సర్వసుఖాలు అనుభవించగలిగే శరీరం అండి అది. ఆ సూటు మనకు రెడీగా ఈ భూమి మీద ఈ శరీరాన్ని దేవుని కొరకు పణంగా పెడితే అది రెడీగా ఉంటుందంట మనకి. అది దేవుడు మన కొరకు రెడీ చేస్తాడు. ఆయన కొరకు బ్రతికిన పిల్లలు ఎందరో, ఒక అబ్రహాముకు ఉంది, ఒక దావీదుకు ఉంది, ఏమండి పౌలు గారికి ఉంది, ఆయన కొరకు బ్రతికిన వాళ్ళందరికీ అక్కడ రెడీగా తయారైపోయినాయి. ఇప్పుడు నువ్వు నేను ఆయన కొరకు అలాగే మనం బ్రతికితే మన కొరకు కూడా రెడీ చేస్తున్నాడు అక్కడ. మనం ఎప్పుడైతే ఈ భూమి ఆత్మలుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి పరదేశికి వెళ్ళిపోయి పరదేశంలోంచి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తామో ఆ సూటు రెడీగా వచ్చేస్తుంది, అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాం. అదండి నీతిమంతులకి. మరి నరకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దేహాలు ఎందుకండి ఆల్రెడీ బాధపడిపోతున్నారండి? వాళ్ళ దేహాలు ఏమో భూమి మీద రెస్ట్లో ఉన్నట్టున్నాయి, వాళ్ళు మాత్రం ఆత్మలుగా బాధపడిపోతున్నారు. అంత కార్యక్రమాలు చేయించింది ఇది, దీన్ని వదిలిపెట్టొచ్చా? ఈ శరీరాన్ని దేవుడు వదిలిపెట్టొచ్చా చెప్పండి? ఈ శరీరాన్ని వదిలిపెట్టడం దేవునికి న్యాయమా అని మనం అడగకూడదు. అందుకే దేవుడు దీని కొరకు కూడా మంచి కార్యక్రమం చేశాడండి. ఎలాంటి కార్యక్రమం చేశాడు చూడండి. ఒక మాట ఆఖరిగా మత్తయి సువార్త 10:28 దేహమునే చంపువానికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడండి. ఏమండి, ఈ దేహాన్ని అలా వదిలిపెట్టేస్తాడా? నీతిమంతుల దేహం అయితే పరలోకానికి తీసుకెళ్తాడండి, అనీతిమంతుల దేహం అయితే భూమి మీద అలాగే వదిలిపెట్టాడు. అనీతిమంతుల దేహాన్ని కూడా అందుకే అందరూ, ఇది ఒక కాలం వస్తుంది అందరూ లేస్తారట, అందరూ లేచినప్పుడు నీతిమంతుల దేహంకి ఆ సూట్ వచ్చేస్తుంది, అనీతిమంతుల దేహం నరకానికి వెళ్ళిపోవటానికి లేస్తుంది. అది లైఫ్ లాంగ్ ఉండటానికి మారుతుంది, ఇది లైఫ్ ఎప్పుడు నిత్యము ఉండటానికి మారుతుంది, ఇది అది నిత్యము ఉండటానికి మారుతుంది. కానీ అది నిత్యము బాధ అనుభవించటానికి, ఇది నిత్య జీవాన్ని అనుభవించటానికి. అందుకే లాస్ట్లో యేసుక్రీస్తు ఏమంటాడో తెలిసి, అందరూ లేచిన తర్వాత అనీతిమంతులు లేస్తారు. నీతిమంతులను చూసి ఏమంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య పరలోకాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. మరి యువతల వైపు అనీతిమంతులను చూసి ఏమంటాడు, శపించబడిన వారులారా, అపవాదికి వాణి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి, అది నిత్య జీవం ఇతని, ఇది నిత్య అగ్ని. నిత్యాగ్నిలో నిత్యము కాలుతున్న ఆత్మ ఇంతవరకు మనం చూసాం. కానీ ఇక్కడి నుంచి ఏమంటే ఈ యేసుక్రీస్తు రెండో రాకడ తర్వాత నిత్యాగ్నిలో నిత్యము కాలుతున్న ఆత్మ శరీరం కూడా నిత్యము కాలుతుంటుందండి. ఇప్పటి వరకు నిత్యము కాలే ఆత్మలు, ఆత్మ చావని అగ్ని ఆరని భయంకరమైన లోకం అయితే, ఆ తర్వాత దేహము ఆత్మ కలిసి బాధను అనుభవిస్తున్న భయంకరమైన లోకం, అది నిత్యము ఉంటుంది. నిత్యాగ్ని అన్నాడు, అది నిత్య నరకం, ఇది నిత్య పరలోకం, నిత్య జీవం ఇది. కనుక కట్టితో కైలాసమా కట్టితో నరకం అంటే, కట్టితో కైలాసం వెళ్తారు, కట్టితోనూ నరకం వెళ్తారు. ఈ కట్టెలు ఇలాగ వదిలిపెట్టేరండి, అంటే ఈ దేహాలు ఇలాగే వదిలిపెట్టాడు దేవుడు. ఇది దేహాల యొక్క చరిత్ర.